ఇప్పటివరకు ఈ సైట్స్ 56 మండల్స్ లో కూడా సైట్ ఎస్పీఎస్ కూడా 40 lakhs ఎస్సీ గారు కూడా ఎస్సీ గారితో కూడా మాట్లాడారు సార్, ఇది కూడా చేస్తామన్నారు. ఈ విధంగా సో నాతో పాటు వేదిక మీద ఉన్న జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మురళి, అందులో లేడీస్తో సహా అందరికి నమస్కారం తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్పిఓస్ గురించి మనము చాలా కాలం నుంచి మాట్లాడుతూ ఉన్నాము. సరే, ఒక రకంగా మనకు అది మంచిది కూడా. దాని మీద ఇంతకుముందు ఒకసారి ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కొద్దిగా ఈ ఫార్మింగ్ సెక్టర్లో పనిచేసే ఒక ట్రస్ట్ ద్వారా ఇద్దరు రిసోర్స్ పర్సన్స్ కూడా నేను పిలిపించి, అప్పుడు ఏపీఎంస్కి, మండల అగ్రికల్చర్ ఆఫీసెస్కి, హార్టికల్చర్ ఆఫీసెస్కి అందరికి కూడా చాలా వరకు కెపాసిటీ బిల్డ్ చేశాం. అట్లాగే ఇప్పుడు ఈ ఎఫ్పిఓస్ విషయానికి వస్తే, మన జిల్లాలో 3 రకాలుగా మనకు జరుగుతుంది. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో భాగంగా ఇంతకుముందు మనకు ఆత్మ ఉంది, ఇప్పుడు అది ఎఫ్టీసీలో మెర్జ్ అయ్యి కొత్తగా మనకు డిఆర్సీ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో అప్పుడు వాళ్ళు సర్టన్ మండల్స్ మాత్రమే తీసుకుని ఒక 15 మండల్స్ మళ్ళీ ఆ మండల్లో మండలం అంతా కాకుండా ఏదో 3-4 గ్రామాలు తీసుకుని 3 గ్రామాలు అనుకుంటా అక్కడ మాత్రమే వాళ్ళు ఎఫ్పిఓస్ను ఫామ్ చేశారు. డిఆర్డిఏ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకున్నటువంటి ఒక కంపోనెంట్లో భాగంగా 15 మండలాలు ఎంటైర్ మండలాన్ని ఇంటిగా తీసుకుని వాళ్ళు ఎఫ్పిఓస్ని ఆర్గనైజ్ చేశారు. నాబార్డు వాళ్ళు ఏమో వాళ్లకు ఏదో తోచిన విధంగా ఎన్జిఓస్ను అపాయింట్ చేసుకుని వాళ్ళు ఒక దారిలో వాళ్ళు కూడా ఎఫ్పిఓస్ని ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కూడా మేము ఒకసారి ఏంటి ఇదంతా అని చెప్పి ఒక ఓవర్లాపింగ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి మ్యాపింగ్ కూడా చేస్తే డూప్లికేషన్ కూడా ఉంది. ఒక కొన్ని మండలాల్లో డిఆర్డిఏ ఎంటైర్ మండలం చేస్తున్న అక్కడికి వెళ్ళి నాబార్డు వాళ్ళు చేశారు. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మండలం యూనిట్గా తీసుకుంటే తర్వాత దాన్ని కింది స్థాయిలో సెక్రటరేట్ యూనిట్గా తీసుకుంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ లేదా హార్టికల్చర్ ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎఫ్పిఓస్ ఇన్ ది రెస్పెక్టివ్ సెక్రటరేట్స్. అక్కడ డిఆర్డిఏ చేయాల. డోమా మన అగ్రికల్చర్ కింద ఒక ఆత్మా కింద 15 అన్నాము, అక్కడ చేయాల. ఇంకా నాబార్డు విషయానికి వస్తే నాబార్డు ఇస్తాం. సో నేనేం చేస్తానంటే జిల్లా స్థాయికి వచ్చేటప్పటికీ ఈ ఎఫ్పిఓలకు సంబంధించి మనకు ఏదైనా సరే ఫండ్స్ అవసరమైతే మొబిలైజ్ చేసుకోవడానికి అది జిల్లా స్థాయిలో మేము చూసుకొని వాళ్ళకి ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ అప్పచెప్పి ఆ రకంగా చేస్తాం. బట్ అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ మీరు మండల స్థాయిలో ఉన్నారు, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మండల్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెక్రటరేట్స్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఎఫ్టీజీస్ అట్ ది సెక్రటరేట్ లెవెల్, దెన్ ఫార్మేషన్ ఆఫ్ ది ఎఫ్పిఓ అట్ ది మండల్ లెవెల్. ఎవరు పైన ఉన్నాయి, నాబార్డులో ఉండని, ఆత్మ వాళ్ళు ఉండని, డిఆర్డిఓలో ఉండని, ఎవరన్నా ఉండని, యు ఆర్ ది ఓన్లీ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఈ క్లారిటీ తీసుకోవాలని అందుగురించి పిలిచాను నేను. ఇప్పుడు ఇంతవరకు మనం మరి కాస్త అప్పుడు ఈ క్రాప్ బుకింగ్ అన్న, ఆ తర్వాత సైక్లోన్ వచ్చింది, మళ్ళా క్రాప్ డ్యామేజ్ అయింది, ఎన్యూమరేషన్లో మీరంతా నిమగ్నం అయ్యారు, చక్కగా ఫాస్ట్గానే పంపిణీ చేశాం మన జిల్లా నుంచి ఇబ్బంది లేకుండా. సో యువర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా, నాబార్డు పరంగా వాటి మీదనే వాళ్ళు కూడా ఇంకా దృష్టి పెట్టి చేయాలనేటువంటి మనకు సపోర్ట్ అక్కడి నుంచి కూడా వస్తుంది. దట్స్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. ఇప్పుడు నాబార్డు ఆధారపడిన మన ఇప్పుడు మళ్ళా. సో ఇది నేను మీకు చెప్పదలుచుకున్నది మండల స్థాయిలో. తర్వాత అది దృష్టిలో పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ మ్యాటర్కి వెళ్దాం. ఇంకా ఇన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకుంటానన్నా అక్కడక్కడ కాస్త ప్రోగ్రెస్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఆ లోపల మనం ఏం చేయాలంటే ఒక రోడ్ మ్యాప్ చెప్తాం. దాని ప్రకారం ఏదైనా గవర్నమెంట్ నుంచి ప్రోగ్రామ్స్ వచ్చినా మనం ఈ రోడ్ మ్యాప్లో మనం చేయాల్సినటువంటి చర్యలన్నీ కూడా, అంటే యాక్టివిటీస్ అన్నీ కూడా నేను 1 by 1 బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సెక్రటరేట్ పరిధిలో నాట్ లెస్ దాన్ 10 పాపవాది, మీరు ఏదో అనుకున్నారు కానీ ఏదో చేశారు కానీ
అదర్వైజ్ ఎంపీఓకు స్ట్రెంగ్త్ రాదు. ఒక ఎంపీఓ ఏర్పడాలంటే కనీసం నాకు తెలిసి ఒక 1000 ఫార్మర్స్ కంటిన్యూ ఉంటే తప్ప ఆ ఎంపీఓకి ఒక స్టేటస్ కానీ మనం ఏదైనా చేసేదానికి ఫార్మర్స్ కవరేజ్ బెనిఫిట్స్ చేయాలంటే 1000 మందికి మండలంలో కవర్ అయితే తప్ప దానికి ఒక మీనింగ్ ఉండదు. సో అందువల్ల ఊరికే ఏదో మనం ఇంకా ఆల్రెడీ మనం ఈ ఎంపీఓల ఫార్మేషన్లో వీ హ్యావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ త్రూ ఆత్మ, త్రూ డిఆర్డిఏ, త్రూ నాబార్డ్. కాబట్టి నేను మినిమం 15 చెప్పా. ఎక్కడైనా సరే పెద్ద సెక్రటేరియట్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ ఉంది, తర్వాత అక్కడ కల్టివేషన్ కూడా రకరకాలుగా ఉంది, అక్కడ మీరు 15 చేయండి, ఇంకో 20 కూడా చేయండి, ఐ డోంట్ మైండ్. బట్ ఎక్కడ కూడా నాట్ లెస్ దాన్ టెన్. సో మీరు ఆ సెక్రటేరియట్ సైజుని పెట్టి ఇంకా మనం ఎక్స్ట్రాగా మోర్ దాన్ 10 ఎన్ని చేయొచ్చు అనేది అది నేను మెడికల్ మన అగ్రికల్చర్ ఆఫీసర్కి హార్టికల్చర్ ఆఫీస్కి వదిలేస్తున్నాను. బట్ ప్రతి సెక్రటేరియట్ పరిధిలో అది ఉండాలి, నంబర్ 1. నెక్స్ట్ నంబర్ 2, దీంట్లో యు టేక్ ది సపోర్ట్ ఆఫ్ డిఆర్డిఏ స్టాఫ్. అందువల్ల ఏపీఎంలు రమ్మన్నా, ఏపీఎంస్ కానీ సిసిస్ కానీ, అట్లాగే వివోలకి అనుబంధంగా వివోఏలు ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఏపీఎంస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ది వివోఏస్ టు సపోర్ట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇన్ వర్కింగ్ ఇన్ ది సెక్రటేరియట్.